సో హలో హాయ్ గైస్, ఈరోజు చూసినట్టయితే మనం ఐఫోన్ లాంటి ఐఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ద థింగ్ ఈరోజు చూసినట్టయితే ప్రతి ఒక్కరు మాట్లాడేది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ గురించి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క రీల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క చేతితో ఐఫోన్ 14 ప్రో లాగానే ప్రతి ఒక్క మొబైల్స్ అయితే ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మరి ఈ యొక్క రీల్స్ చేసే వాళ్ళంతా టాప్ ర్యాంక్ క్యాండిడేట్స్ అయితే కాదు, మరి ప్రతి ఒక్కరికి ఐఫోన్ అనేది ఎలా వస్తుంది ఎలా లేదు అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకున్నాం. అండ్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే మనం ఎగ్జాక్ట్ 100% కాపీ ఆఫ్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 5G మొబైల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ యొక్క మొబైల్ మనం ఒకవేళ బై చేయాల్సి వస్తే ఏ రకంగా బై చేయాలి, అసలు ఇది మనం ఆర్డర్ చేస్తే మన ఇంటి దాకా వస్తుందా లేదా అనేది కూడా చాలా మంది డౌట్స్ అయితే ఉంటాయి. అసలు ఈ యొక్క ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఇన్ని ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నప్పుడు అసలు ఈ యొక్క రియల్ ఐఫోన్ కంపెనీ అనేది మనకు ఏం చేస్తుంది ఏం లేదు, అసలు ఇవి మనకు ఏ రకంగా ఈ యొక్క బిజినెస్ రన్ అవుతుంది అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్ గా అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంట్, మన యొక్క సెకండ్ ఛానల్ నాసరు టారీవీస్ అయితే ఉంది. అందులో నేను కొత్త కొత్త రిమోట్ కంట్రోల్ కార్స్ అయితే పెంచి వాటి యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. హవెవర్ ఆ యొక్క వీడియో లింక్ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి విజిట్ చేసి డైరెక్ట్ గా ఆ యొక్క ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఈ యొక్క వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ చాలా మంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీకు ఇమేజ్ లో అయితే చూపిస్తాను చూడండి యొక్క డిజైన్స్. నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఒరిజినల్ ఇమేజ్, రైట్ సైడ్ చూసినట్టయితే ఫేక్ ప్రోడక్ట్ ఆఫ్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అనే చెప్పాలి. లిటరలీ మీరైతే డిఫరెన్స్ అయితే దాన్ని చేయలేరు. అండ్ ఇన్ కేస్, నేను రీసెంట్ గానే ఒక మా ఇంటి దగ్గర ఉన్న ఒక అబ్బాయి కూడా ఇప్పించాను అనమాట ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, అది కూడా మీకు ఫేక్ మొబైల్. కాకపోతే ప్రతి ఒక్కరు ఆ యొక్క అబ్బాయి పనిచేసేది మాత్రం ఈ యొక్క ఎలక్ట్రీషియన్ అనమాట. ఎలక్ట్రీషియన్ కి మరి ఒక ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనేంత అమౌంట్ ఉంటుందా లేదా అనేది ఇది జనరల్ థింకింగ్, ఇది మీకోసమే నేనైతే వదిలేస్తున్నాను. అతనికి యాక్చువల్ గా మంత్లీ అరౌండ్ 6,000 నుంచి 7,000 ఏమో శాలరీ వస్తుంది. మరి 6,000-7,000 శాలరీ ఉన్న అతనికి 1,50,000 ఉన్నారు మొబైల్ కొనడానికి అసలు సాధ్యపడుతుందా లేదా అనేది ఖచ్చితంగా మీరైతే చెప్తారు, ఇంకా అది హైలీ ఇంపాసిబుల్ అని. సో అందుకోసమే ఇలాంటి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫేక్ ప్రోడక్ట్స్ ఎవరైతే తయారు చేసే వాళ్ళు ఉంటారో అక్కడ నుంచి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి మనకు సెల్లింగ్ అయితే అవుతున్నాయి. జనరల్గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ఒక వెబ్సైట్ నుంచి అయితే ఉంది, ఆ యొక్క వెబ్సైట్ నేనైతే వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఇది ఫేక్ ప్రోడక్ట్స్ని యాక్చువల్గా ప్రతి ఒక్క టెక్ యూట్యూబర్ కాబట్టి ఎవరు ప్రమోట్ అయితే చేయకూడదు లీగల్గా చూసినట్టయితే. కాకపోతే లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకవేళ అక్కడ నుంచి బై చేయాల్సి వస్తే బై చేయండి. కాకపోతే నేనైతే మీకు పక్కాగా హామీ అయితే ఇవ్వలేను ఆ యొక్క మొబైల్ ఆర్డర్ చేస్తే మీ ఇంటి దాకా వస్తుంది అనేది. ఒకవేళ మీకు ఖచ్చితంగా కావాలనిపిస్తే మీరు డైరెక్ట్గా నా యొక్క ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే నాకు ఈ యొక్క యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లేకపోతే కామెంట్ సెక్షన్లో కావచ్చు, అక్కడ నుంచి నాకైతే మీరు రీచ్ చూడండి. నేను మాక్సిమం మీకు ఆ యొక్క ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కావాలంటే డెఫినెట్లీ తెప్పించి మీ యొక్క అడ్రస్కి అయితే సెండ్ చేస్తాను. అండ్ కమ్ బ్యాక్ టు స్పెసిఫికేషన్స్, ముఖ్యంగా ఇక్కడ లుక్స్ ప్రకారం చూసిన తర్వాత ఫీల్ ప్రకారం చూసిన తర్వాత ఈ యొక్క డిజైన్ ప్రకారం చూసిన మీకు ఓవరాల్గా ఖచ్చితంగా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. దీనిని మాత్రం నేను 100% మీకు గ్యారంటీ అయితే ఇవ్వగలను. అండ్ దీనిలో మీకు ఒరిజినాలిటీగా ఏమేమి కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఈ యొక్క యాప్ స్టోర్ కావచ్చు, ఆ తర్వాత చూసినట్టయితే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, ఆ తర్వాత చూసినట్టయితే ఇక సెట్టింగ్ కావచ్చు. ఇవన్నీ ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అయితే ఇంకా మక్కికి మక్కి దించేసింది అనే చెప్పాలి. అండ్ దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ విషయానికి వస్తే దీని మీకు లిటరలీ 1GB ర్యామ్ మాత్రమే ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేశాను, అంతేకాక వీటి యొక్క టీయర్ డౌన్ వీడియోస్ కూడా చేశాను. అది చూసినట్టయితే ఫైనల్లీ మనకు 1GB ర్యామ్ 16GB రోమ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కొన్ని మొబైల్స్ లో చూసినట్టయితే 16GB ప్లస్ 64GB అయితే ఉంటుంది. హవెవర్ ఈ యొక్క క్లోన్స్ లో కూడా ఎన్ని వేరియంట్స్ ఉన్నాయో మీరైతే గమనించాల్సి ఉంటుంది. అండ్ కొన్ని మొబైల్స్ చూసినట్టయితే ప్రీమియం క్లోన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 512GB కూడా చూపిస్తున్నారు, కాకపోతే 512GB ఉంటుందని నేనైతే అస్సలు అనుకోవడం లేదు. అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పాపులో అయితే కాలేస్తున్నట్టే. అండ్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే జనరల్గా మనము చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను, అక్కడ సిపియూ చూసినట్టయితే మనకు యాపిల్ బయోనిక్ A16 చిప్సెట్ అయితే చూస్తుంది, కాకపోతే ఫ్రమ్ మీడియాటెక్ ప్రాసెసర్ అయితే చూపిస్తుంది. ఇది చూసినట్టయితే 5 to 6 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ప్రాసెసర్ అనమాట, 28 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. ఇప్పుడు చూసినట్టయితే రియల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మీకు 4 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెస్ అయితే నడుస్తున్నాయి. మరి 4 నానోమీటర్ 26 నానోమీటర్ వస్తారు, ఇంకా మీ యొక్క ఆలోచనకి అయితే నేనైతే వదిలేస్తున్నాను. సో ఓవరాల్గా చూసినట్టయితే నేను చెప్పేది ఏమంటే, ఒకవేళ మీకు నేను ఐఫోన్ అనేది ఖచ్చితంగా నా యొక్క లైఫ్లో అఫోర్డ్ చేయలేను,
అట్లీస్ట్ నాకు కొనలేకపోయినా అట్లీస్ట్ ఆ యొక్క ప్రీమియం ఫీల్ కొంచెం తక్కువ సిచ్యువేషన్ లోనే, అంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో అట్లీస్ట్ ఐఫోన్ వాడానన్న సాటిస్ఫాక్షన్ నాకు దక్కాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే బై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కాకపోతే మీకు కాల్స్ యూట్యూబ్ వీడియో చూసాక ఎందుకు తప్ప ఇంకా ఎందుకైతే పనికిరాదు, సోషల్ మీడియా చాటింగ్ కోసం తప్ప ఎందుకైతే పనికిరాదు, ఈ యొక్క విషయం కూడా ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇదో ఫ్రెండ్స్ ఈ యొక్క ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైల్ గురించి. లేదు మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీహౌ థ్యాంక్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.